హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము ఫిజిక్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో ఫిజిక్స్ ఇజ్ ఏ ట్రిక్కీ అండ్ టఫ్ సబ్జెక్ట్, ఎందుకంటే ఎక్కువ చాప్టర్స్ ఉంటాయి, తక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. సో సూపర్ 20 అని ఇచ్చాను, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. సో ముందుగా మనము ఏం చేద్దామంటే క్వశ్చన్ పేపర్ ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఈ అనాలిసిస్ తర్వాత మీకు అనిపిస్తుంది క్వశ్చన్ పేపర్ ఈజీగా వస్తుందని. సో సెక్షన్ 1లో మనకు తెలుసు 3 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, వెరీ షార్ట్ ఆన్సర్. సెక్షన్ 2లో షార్ట్ ఆన్సర్స్ 3 క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, 4 మార్క్స్ ఈచ్. సో సెక్షన్ 3 లాంగ్ ఆన్సర్స్, 3 ఇస్తాడు, ఎనీ 2 వీ హ్యావ్ టు అటెంప్ట్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 6 మార్క్స్, 12. సో ఫస్ట్ మనం లాంగ్ ఆన్సర్ చూద్దాము. ఫిజిక్స్లో లాంగ్ ఆన్సర్లో కంపల్సరీగా ఒక క్వశ్చన్ ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుంది స్టూడెంట్స్. సూపర్ 20లో ఎక్స్పెరిమెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ లేవు స్టూడెంట్స్, ఎందుకంటే ఇది టోటలీ డిఫరెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ ఇగ్నోర్ చేశాను సూపర్ 20లో. సో ఎక్స్పెరిమెంట్ కంపల్సరీగా వస్తుంది, ఇక్కడ ఈజీగా 6 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. సో కమింగ్ టు సెక్షన్ 1, సెక్షన్ 1లో కొన్ని డ్యామ్ షార్ట్ క్వశ్చన్స్ అడుగుతారు స్టూడెంట్స్, లైక్ వాట్ హ్యాపన్స్ ఇఫ్ అనే క్వశ్చన్ డెఫినెట్గా అడుగుతున్నాడు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా నేను ఒక వీడియో చేశాను, వాట్ హ్యాపన్స్ ఇఫ్ క్వశ్చన్, యూజెస్ ఇన్ డైలీ లైఫ్ ఆర్ అప్లికేషన్స్ ఇన్ డైలీ లైఫ్ అనే క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతాడు. ఇవన్నీ నేను త్రూ అవుట్ ద టెక్స్ట్ బుక్ ఐ ఫ్రేమ్ సమ్ క్వశ్చన్స్, అవి కూడా మీకు ఇస్తాను. అండ్ ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సెక్షన్ 1లో మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇన్ ఎక్స్పెరిమెంట్. సో ఇవన్నీ కంపల్సరీగా వచ్చే క్వశ్చన్ స్టూడెంట్స్. ఇక్కడ నేను ఇచ్చిన మెటీరియల్ మీరు చదివితే ఈజీగా 6కి 4 మార్క్స్ ఈజీగా సమ్. సో మూవింగ్ టు సెక్షన్ 2, సెక్షన్ 2లో ఒక టేబుల్ క్వశ్చన్ ఇస్తాడు, మిగతా 2 అనేది ఛాలెంజింగ్. సో ఇక్కడ 2 క్వశ్చన్స్, ఇక్కడ 1 క్వశ్చన్. ఓవరాల్గా మనము ఇక్కడ ఎక్కువ ఎంఫసిస్ ఇస్తే సరిపోతుంది, ఫిజిక్స్లో ఫుల్ మార్క్స్ వస్తాయి. సో ఆ ఒక్క క్వశ్చన్, 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది కదా, ఆ ఒక్క క్వశ్చన్ కూడా మనకి ఎక్కడ ఇస్తాడు, ఎలా ఇస్తాడు అనేది చెప్తాను. దిస్ క్వశ్చన్ ఈజ్ బేస్డ్ ఆన్ డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్. సో ఎక్కడైతే డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్ ఉంటుందో అక్కడ ఎక్కువ ఎంఫసిస్ ఇస్తాడు. సో వీ హ్యావ్ టు థరోలీ ప్రిపేర్ దట్ వన్. సో ఈ వీడియోలో డయాగ్రామ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అండ్ షార్ట్ ఆన్సర్స్లో ఈ క్వశ్చన్స్ మనము థరోగా చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సెక్షన్ 3 చెప్పాను కదా, ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది, ఇంకో క్వశ్చన్ మనము రే డయాగ్రామ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రే డయాగ్రామ్లో ఇక్కడ ఎలా అడుగుతాడంటే క్యారెక్టరిస్ట్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బియాండ్ సి. ఒకవేళ ఆబ్జెక్ట్ బియాండ్ సి ప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందంటే బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో నేచర్ రాయాలి, ఇన్వర్టెడ్ డిమినిషిడ్ రియల్ ఫార్మ్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్. సో అదే క్యారెక్టరిస్ట్ ఆఫ్ ఇమేజ్ ఫార్మ్డ్ వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అట్ సి. సో ఆబ్జెక్ట్ సి దగ్గర పెడితే ఇమేజ్ కూడా సి దగ్గరే వస్తుంది, బట్ ఇన్వర్టెడ్గా ఉంటుంది, ఈక్వల్ ఇన్ సైజ్ రియల్ ఇమేజ్ ఫార్మ్డ్ అట్ సి. సో వాట్ ఈస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ విన్ ద ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. సో ఆబ్జెక్ట్ ఎఫ్కి సికి మధ్యలో రిప్లేస్ చేస్తే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, ఇట్ ఫామ్ బియాండ్ సి అని అనొచ్చు. సో ఇట్ విల్ బి ఇన్వర్టెడ్ ఎన్లార్జ్డ్ రియల్ ఫార్మ్డ్ బియాండ్ సి, ఇమేజ్ విల్ ఫామ్ బియాండ్ సి. సో ఈ రే డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, మీరు తరువుగా చదువుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇది కాన్కేవ్, కాన్వెక్స్ కూడా సేమ్. సో కాన్వెక్స్ కూడా సేమ్, కాకపోతే మనము రే డయాగ్రామ్ ఈ విధంగా రాయాలి. సో ఒక లైన్ పెట్టి యారో మార్క్స్ పెట్టి, సో ఇన్ఫినిటీలో ఉంటే ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ అట్ ఎఫ్ సేమ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ది ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ సి అండ్ ఎఫ్, ఇమేజ్ విల్ బి ఫార్మ్డ్ బియాండ్ సి. ఇఫ్ ఇట్ ఈస్ ప్లేస్డ్ అట్ ఎఫ్, ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఇన్ఫినిటీ. సో డిఫెక్ట్స్ ఆఫ్ విజన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ స్టూడెంట్స్. అదేంటి అంటే ఫస్ట్ మయోపియా, హైపర్ మెట్రోపియా అండ్ ప్రెస్ బయోపియా. సో మయోపియా అంటే పర్సన్ విత్ మయోపియా కెన్ సి నియర్ బై ఆబ్జెక్ట్ క్లియర్లీ బట్ కెనాట్ సి డిస్టెన్స్ ఆబ్జెక్ట్ డిస్టింక్ట్లీ, అంటే సరిగా దూరం ఉన్న ఆబ్జెక్ట్ సరిగా చూడలేడు, దగ్గరున్న ఆబ్జెక్ట్ సరిగా చూడగలడు. సో దీనికి రే డయాగ్రామ్ కంపల్సరీ, ఈ విధంగా డయాగ్రామ్ రాయల్ స్టూడెంట్స్. కరెక్షన్ ఆఫ్ మయోపియా అయిని మనం ఏదేంతో చేస్తామంటే కాన్కేవ్ లెన్స్తో చేస్తాం. సో రెక్టిఫికేషన్ విల్ బి హ్యాపన్ త్రూ కాన్కేవ్ లెన్స్ అండ్ ద డిఫెక్ట్ ఎరైజ్ డ్యూ టు ద మినిమం ఫోకల్ లెంత్ ఆఫ్ ఐ లెస్ దెన్ 2.5. ద లెన్స్ యూజ్ టు కరెక్ట్ మయోపియా యాజ్ నెగటివ్ ఫోకల్ లెంత్ అండ్ ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ ఆల్సో నెగటివ్. సో మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్ స్టూడెంట్స్, వెరీ ఇంపార్టెంట్. అదే హైపర్ మెట్రోపియా అంటే పర్సన్ విత్ హైపర్ మెట్రో కెన్ సి ఆబ్జెక్ట్స్ లయింగ్ అట్ లార్జ్ డిస్టెన్స్ క్లియర్లీ బట్ కెనాట్ సి నియర్ బై ఆబ్జెక్ట్స్ క్లియర్లీ. సో కరెక్షన్ ఫర్ హైపర్ మెట్రోపియా కాన్వెక్స్ లెన్స్తో చేస్తాము. ఈ డయాగ్రామ్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది స్టూడెంట్స్. ప్రెస్ బయోపియా ఈజ్ ఎ హ్యూమన్ ఐ డిఫెక్ట్ జనరల్లీ అబ్జర్వ్డ్ ఇన్ ఓల్డ్ ఏజ్ పీపుల్. యూ హ్యావ్ టు యూజ్ బై ఫోకల్ లెంత్ టు రెక్టిఫై ద ఆర్ కరెక్షన్ ఆఫ్ ప్రెస్ బయోపియా. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ ఫిజిక్స్ ఈస్ ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్. రైట్ ద ఫార్మేషన్ ఆఫ్ N2 మాలిక్యూల్ యూజింగ్
వ్యాలెన్సీ బౌండ్ థియరీ ఆర్ రైట్ వ్యాలెన్సీ బౌండ్ థియరీ విత్ వన్ ఎగ్జాంపుల్. ఏ విధమైన ఇచ్చినా యూ హ్యావ్ టు రైట్ దిస్ ఆన్సర్ స్టూడెంట్స్. ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్ పార్ట్లో పెడతాను, యూ కెన్ హ్యావ్ ఎ గ్లాన్స్ అండ్ రీడ్ పర్ఫెక్ట్లీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ ఏంటి అంటే హైబ్రిడైజేషన్, ఫార్మేషన్ ఆఫ్ BeCl2 త్రూ హైబ్రిడైజేషన్ ప్రాసెస్ ఆర్ ఫార్మేషన్ ఆఫ్ F2 మాలిక్యూల్ త్రూ కోవలెంట్ బాండ్, ఫార్మేషన్ ఆఫ్ NaCl త్రూ అయానిక్ బాండ్. సో దిస్ బాండ్ ఫార్మేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ ఫర్ అప్కమింగ్ బోర్డ్ ఎగ్జామ్ అండ్ ఆల్సో ప్రీ ఫైనల్ ఎగ్జామ్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఏసీ జనరేటర్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్. ఒక్కొక్కసారి డైరెక్ట్గా రైట్ అబౌట్ ఏసీ జనరేటర్ అని అడగడు. అప్లికేషన్ ఆఫ్ ఫారడేస్ లా ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ డూ విత్ డయాగ్రామ్ అంటాడు. అంటే మనం ఇప్పుడు ఏసీ జనరేటర్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ ఎక్కడి నుంచి అడుగుతారంటే మోడర్న్ పీరియాడిక్ టేబుల్, మెండెల్స్ పీరియాడిక్ టేబుల్. సో ఇక్కడ లా ఆఫ్ ట్రయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ లాంగ్ ఆన్సర్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ SP3 హైబ్రిడైజేషన్ విత్ ఎగ్జాంపుల్, SP2 హైబ్రిడైజేషన్ విత్ ఎగ్జాంపుల్, SP హైబ్రిడైజేషన్ విత్ ఎగ్జాంపుల్. చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫర్ లాంగ్ ఆన్సర్. సో అలాగే షార్ట్ ఆన్సర్స్లో కంబషన్ రియాక్షన్, ఆక్సిడేషన్ రియాక్షన్ విత్ ఈక్వేషన్, అడిషన్ రియాక్షన్ విత్ ఈక్వేషన్, సబ్స్టిట్యూషన్ రియాక్షన్ విత్ ఈక్వేషన్. 2 marks లో రైట్ కెమికల్ ఈక్వేషన్ ఫర్ ద రియాక్షన్ బిట్వీన్ జింక్ అండ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అండ్ బ్యాలెన్స్ ఇట్. ZN ప్లస్ 2HCl గివ్స్ టు ZnCl2+H2, జింక్ హైడ్రోక్లోరిక్ రియాక్షన్ కంబైన్ అయితే మనకి జింక్ క్లోరైడ్ వస్తుంది. మెగ్నీషియం ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ గివ్స్ మెగ్నీషియం క్లోరైడ్ MgCl2+H2. 2NA ఇక్కడ బ్యాలెన్స్ అవడానికి 2 atoms ఆఫ్ నైట్రోజన్ అండ్ రియాక్టెడ్ విత్ 2 atoms ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ విత్ గివ్స్ 2 atoms ఆఫ్ సోడియం క్లోరైడ్ ప్లస్ H2. సో జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే షార్ట్ ఆన్సర్లో రైట్ రియాక్టెన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ అండ్ మెన్షన్ దేర్ ఫిజికల్ స్టేట్. Na2SO4+BaCl2 గివ్స్ BaSO4+2NaCl. సో ఇక్కడ రియాక్టెంట్ Na2SO4 అక్వైర్ సొల్యూషన్లో ఉంటుంది ఫిజికల్ స్టేట్, BaCl2 కూడా అక్వైర్ సొల్యూషన్. సో ప్రోడక్ట్ BaSO4 మాత్రం సాలిడ్లో ఉంటుంది, NaCl మాత్రం అక్వైర్ సొల్యూషన్ అంటే లిక్విడ్ సొల్యూషన్ లిక్విడ్ ఫామ్. CaCO3 ఇక్కడ సాలిడ్ స్టేట్లో ఉంటుంది, CaO ఇట్ విల్ బి ఇన్ సాలిడ్, CO2 ఈజ్ గ్యాస్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ H2O NH3 CH4 BeCl2 మాలిక్యూల్? సో డయాగ్రామ్ రిలేటెడ్ ఏది వదలదు స్టూడెంట్స్. సో HTO NH3 ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, BF3. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ అనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. C ప్లస్ O2 గివ్స్ రైస్ టు CO. ఇక్కడ 2C+O2 గివ్స్ యూ 2CO. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమున్నాయంటే రియాక్టెంట్ సైడ్ 2 కార్బన్ 2 ఆక్సిజన్, ఇక్కడ 2 కార్బన్ 2 ఆక్సిజన్, దీన్ని కార్బన్ మోనాక్సైడ్ అంటాము. Fe2O3+CO గివ్స్ Fe+CO2. ఇక్కడ మనకి బ్యాలెన్స్ లేదు. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ ప్రోడక్ట్ సైడ్లో ఒకటే యాటమ్ ఉంది, 1 atom ఆఫ్ ఫెర్రస్. ఇక్కడ 2 atoms ఉన్నాయి, ఇక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు కాబట్టి రియాక్టెంట్ సైడ్లో Fe2 3CO పెట్టుకుంటే 2Fe+3CO2 ఉంటుంది. సో Fe 2 atoms ఉన్నాయి, రైట్ హ్యాండ్ సైడ్లో కూడా 2 atoms ఉంది, బ్యాలెన్స్ అయింది. ఇక్కడ 3 oxygen molecules ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 3+3 6. రైట్ హ్యాండ్ సైడ్లో కూడా 3 2s are 6, బ్యాలెన్స్ అయింది. Carbon 3 ఉన్నాయి, ఇక్కడ కూడా Carbon 3 ఉంది. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రియాక్ట్ హ్యాండ్ సైడ్ ప్రోడక్ట్ రైట్ సైడ్ సేమ్ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ అయింది. వాట్ ఇన్ఫర్మేషన్ డస్ ద కెమికల్ ఈక్వేషన్ గివ్స్? గివ్ అన్ ఎగ్జాంపుల్. సో వై స్కై ఈజ్ బ్లూ ఇన్ కలర్ అనే క్వశ్చన్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయ స్టూడెంట్స్. ఎందుకంటే ద సైజ్ ఆఫ్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ మాలిక్యూల్ ఇన్ అట్మాస్ఫియర్ ఆర్ కంపేరబుల్ టు వేవ్ లెంత్ ఆఫ్ బ్లూ కలర్. సో దీస్ పార్టికల్స్ ఆర్ స్కాటరింగ్ సెంటర్స్ ఆఫ్ బ్లూ కలర్. సో స్కై ఈజ్ బ్లూ ఇన్ కలర్. సో ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో చాలా ఇంపార్టెంట్. రెయిన్ డ్రాప్ విల్ యాక్ట్ యాజ్ అ ప్రిజం, దట్స్ వై వీ గెట్ ఎ రెయిన్బో వెన్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో ఇన్ స్కై ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ స్టూడెంట్, యూ హ్యావ్ టు ప్రిపేర్. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అంటే వెన్ లైట్ ఈజ్ పాస్ త్రూ ప్రిజం ఇట్ డివైడ్ ఇన్ టు 7 colors విచ్ ఆర్ స్ప్లిటింగ్ ఆఫ్ వైట్ లైట్ ఇన్ టు డిఫరెంట్ కలర్స్ ఇస్ కాల్డ్ డిస్పర్షన్. స్కాటరింగ్ ఆఫ్ లైట్ ద ప్రాసెస్ ఆఫ్ రీఎమిషన్ ఆఫ్ అబ్జర్వ్ లైట్ ఇన్ ఆల్ డైరెక్షన్ విత్ డిఫరెంట్ ఇంటెన్సిస్ బై ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ ఇస్ కాల్డ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. సన్ అపియర్స్ రెడ్ ఇన్ కలర్ డ్యూరింగ్ సన్ రైజ్ అండ్ సన్ సెట్, ఎక్స్ప్లెయిన్ ద రీజన్. సో ఫ్రోత్ ఫ్లోటేషన్ ఇంపార్టెంట్, డయాగ్రామ్తో సహా నేర్చుకోవాల్సి ఉంటుంది. మ్యాగ్నెటిక్ సపరేషన్ కూడా డయాగ్రామ్తో సహా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ డెఫినేషన్స్ కొన్నిసార్లు అడిగాడు, డిస్టిలేషన్ అంటే ఏంటి, పోలింగ్ అంటే ఏంటి, లిక్విడేషన్ అంటే ఏంటి,
ఎలక్ట్రోలైటింగ్ రిఫైనింగ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఎక్కువ అడిగాడు స్టూడెంట్. డిస్టిలేషన్ పోలింగ్ లిక్విడేషన్ చాలా జాగ్రత్తగా నేర్చుకోండి. స్మెల్టింగ్ ఫ్లక్స్ రోస్టింగ్ క్యాల్సినేషన్ డిఫరెన్స్ బిట్వీన్ రోస్టింగ్ అండ్ క్యాల్సినేషన్ కూడా చాలాసార్లు అడిగాడు. ప్రిపేర్ వెల్. సో జంక్షన్ లా అండ్ లూప్ లా టుగెదర్ వి కాల్ ఇట్ యాజ్ కిర్చాఫ్ లా. సో జంక్షన్ లా ఏంటి అంటే ద సమ్ ఆఫ్ ద కరెంట్ ఎంటరింగ్ ఇన్ టు ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద కరెంట్ లీవింగ్ ద జంక్షన్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే I1, I4, I6 సో ఇట్స్ ఎంటరింగ్ ద జంక్షన్ వేర్ యాజ్ I2, I3 అండ్ I5 ఇస్ లీవింగ్ ద జంక్షన్. సో లూప్ లా ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్ ద క్లోజ్డ్ సర్క్యూట్ ఈజ్ 0. సో లూప్ లా ఈజ్ ఆల్వేస్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. దిస్ జంక్షన్ లా ఈజ్ బేస్డ్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. ఇది మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే కొన్నిసార్లు పార్ట్ బిలో అడిగాడు. సో ప్యారలల్ అండ్ సిరీస్ కనెక్షన్లో మనం ఈక్వేషన్ చేయాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు ప్రిపేర్ దిస్ స్టూడెంట్స్. ఇప్పుడు న్యూమెరికల్ గురించి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. సర్క్యూట్లో ఈ విధమైన క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. R1, R2, R3 రెసిస్టర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్. సో R1, R2, R3 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ వేర్ యాజ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ R1, R2, R3 రెసిస్టెన్స్. ఈక్వలెంట్ రెసిస్టర్స్ అంటే మనం ఏం చేయాలి అంటే దే ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ కాబట్టి 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. సో 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/6. సో 6/6 ఈజ్ 1. సో వాట్ ఈస్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద కాంబినేషన్ ఆఫ్ R1, R2, R3 ఎంత అంటే 1 ohms. ద హౌస్ హాస్ 4 ట్యూబ్ లైట్స్, 2 ఫ్యాన్స్ అండ్ టెలివిజన్. ఈ ట్యూబ్ లైట్ డ్రాస్ 40 watts, ఫ్యాన్ డ్రాస్ 80 watts అండ్ టెలివిజన్ డ్రాస్ 60 watts. అండ్ ఆవరేజ్ ఆల్ ట్యూబ్ లైట్స్ ఆర్ కెప్ట్ ఆన్ ఫర్ 5 hours, 2 ఫ్యాన్స్ ఫర్ 12 hours అండ్ టెలివిజన్ ఫర్ 5 hours ఎవ్రీ డే. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ యూజ్డ్ ఫర్ 30 days అట్ ద రేట్ ఆఫ్ 3 rupees పర్ kilowatt పర్ అవర్. సో మనం ఇక్కడ 4 ట్యూబ్ లైట్స్ ఇచ్చారు కాబట్టి 4 into, సో ఈచ్ ట్యూబ్ లైట్ హ్యావింగ్ హౌ మచ్ డ్రాయింగ్ హౌ మెనీ వాట్స్, 40 into 5, ఎందుకంటే 5 hours యావరేజ్గా కన్స్యూమ్ అవుతుంది. 4 into 40 into 5 hours ఇస్ 800 watts hour. నెక్స్ట్ ఏంటి, ఫ్యాన్. ఫ్యాన్ 80 watts, 2 ఉన్నాయి ఫ్యాన్స్ కాబట్టి 2 into 80 into 12 hours, సో గివ్స్ యూ 1920 watts hours. 1 television 60 watts, 5 hours యావరేజ్ 300 watts hour. సో ఇక్కడ టోటల్గా 3020 ఉంది. యూ హ్యావ్ టు మల్టిప్లై విత్ 30, ఎందుకంటే 30 days తీసుకున్నారు. సో 3020 into 30 ఈజ్ 90,600. సో 90,600 ఈజ్ నథింగ్ బట్ 90.6 kilowatt hour. సో మనకి 3 rupees పర్ కిలోవాట్ అవర్ ఇచ్చారు కాబట్టి 90.6 into 3 ఈజ్ 271.8 rupees. సపోజ్ ఫర్ ఎ కాన్వెక్స్ లెన్స్ ఫోకల్ లెంత్ ఈస్ 25 centimeters, వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ లెన్స్. మనకు తెలుసు పవర్ ఆఫ్ లెన్స్ ఫార్ములా, P = 1/F. సో పవర్ ఈజ్ ఈక్వల్ టు 1/F. ఇక్కడ ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు 25. సో 25 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ 25/100. మనం మీటర్స్లో కన్వర్ట్ చేయాలి. సో 25/100 అన్న 1/4 అన్న ఒకటే. సో P = 1/F కాబట్టి P = 1/1/4, విచ్ ఈస్ నథింగ్ బట్ 4. ఇక్కడ మనం నెగిటివ్ వస్తుంది ఎందుకంటే కాన్కేవ్. సో -4 diopter. ఫైండ్ ద పవర్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంత్ 2 meters. సో ఇక్కడ మనం డైరెక్ట్గా P = 1/F రాయాలి. సో P = 1/-2, ఎందుకంటే కాన్కేవ్ లెన్స్ కాబట్టి కాన్వెక్స్ అయితే పాజిటివ్ ఉంటుంది. సో -1/2 ఆర్ -0.5 diopter ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.